संगारेड्डी जिला पटाणचेरुवु बीएसपी एमएलए अभ्यर्थि नील मधु चिटकुल्लोनि कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंचारु। तननु एमएलएगा गेलिपिस्ते पटाणचेरुवु अभिवृद्धि कोसं रूपोंदिंचिन नील मधु अन्न भरोसा पदकालतो मेनिफेस्टोनु विडुदल चेशारु। ई संदर्भंगा नील मधु मात्लाडुतू పటాంజరువులో ఎమ్మెల్యే తన అనుచరులు చేస్తున్న గుండాయిజం అనేది లేకుండా చేస్తానన్నారు। ఎమ్మెల్యే మహిపాలరెడ్డి చేస్తున్న భూ కబ్జాలు అక్రమాలను దమ్ముంటే సాక్ష్యాలతో నిరూపించాలని పదే పదే చెబుతున్నారని నియోజకవర్గంలో చేసిన భూ కబ్జాలు అక్రమాలు అవినీతిని సాక్ష్యాలతో మీడియా ముందు పెడుతున్న దమ్ముంటే ఇప్పుడు ఎమ్మెల్యే బరిలో నుంచి తప్పుకుంటావా అని నీలం మధు ముదిరాజ్ సవాల్ విసిరారు। గూడే మహిపాల్ తన పిఆర్ఓ తో బిల్డర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను మీడియా ముందుంచారు। ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదని చర్మగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు। నమస్కారం అన్న, ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మా బీఎస్పీ పార్టీ మానిఫెస్టో తో పాటు నీలమ్మదు ఎమ్మెల్యే గెలిస్తే ఈ 10 భరోసాలు నీలమ్మదు 10 భరోసాలు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నా పడంచరు ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా। ఈ నీలమ్మదు గెలిస్తే ఈ 10 భరోసాలు ముఖ్యంగా రైతాంగం కొరకు మీరు చూడొచ్చు రైతు కొరకు రైతు భరోసాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచిత సాగు యంత్రాలు ట్రాక్టర్లు ప్రతి మండలం చిత్రంలో ఒక్కొక్క యూనిట్ చొప్పున అందజేస్తా। మిగతా రైతాంగానికి ప్రతి ఒక్క పంటకు కూడా మద్దతు ధర వచ్చేటట్టు వెజిటేబుల్ మార్కెట్స్ అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా। ఇది భరోసాలలో రైతులకు, ఎందుకంటే నేను ఒక పేదింటి కుటుంబం నుంచి వచ్చి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేద రైతు కుటుంబంలో పుట్టిన వాడిని కాబట్టి ఆ రైతులు నేను ఈ 60 రోజుల్లో పాదయాత్ర చేస్తుంటే రైతులు అందరూ కూడా నాకు విన్నపం చేశారు। ఆ విన్నపంలో కూడా రైతుల గురించి మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్తే ఆ రైతు భరోసా ఎమ్మెల్యే గెలిస్తే ఈ రైతు భరోసా చేస్తానని తెలియజేస్తున్నాను। అదేవిధంగా రెండోది ఆరోగ్యం అన్న, నీలమ్మదు భరోసా ఆరోగ్యం నియోజకవర్గంలో ప్రతి ప్రజలకు ఎన్ఎంఆర్ యువసేన తరఫున ప్రతి ఆధునిక సౌకర్యం కూడిన ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తానని చెప్తున్నాను। అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మిస్తానని కృషి చేస్తానని చెప్తున్నా। ప్రతి గ్రామంలో గ్రామీణ ప్రాంతంలో అత్యవసర సేవలు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేస్తానని చెప్తున్నా। ప్రతి మండల కేంద్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నా। ఇది రెండో భరోసా ఆరోగ్య భరోసా ఇస్తాను, ఎమ్మెల్యే గెలిస్తే చేస్తానని చెప్తున్నా। ఆడపడుచుల కోసం మా అక్క చెల్లెల కోసం, ఎందుకంటే మా అమ్మ చెప్తుండే ఎంపీటీసీ ఉంటుండే, మా అమ్మ కూడా డాక్టర్ సంఘాలలో పనిచేస్తుండే, బిడ్డ ఈ డాక్టర్ సంఘాలకు మనం ఏదో చేయాలని మీరు ఎమ్మెల్యే కావాలని అప్పటి నుంచే మా అమ్మ కోరుకుంటుండే, మా అమ్మ కూడా ఆడపిల్లల గురించి ఎంతో కృషి చేస్తుండే, మా అమ్మ చెప్పినందుకు ఆడపడుచుల కొరకు మహిళా సహకార సంఘాలు మరియు డాక్టర్ మహిళలకు స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను। ఎందుకంటే పేదింటి ఆడబిడ్డలకు వివాహాలు కూడా పుస్తమెంటలు అందిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా। ఇది మూడో భరోసా ఆడపడుచుల గురించి। విద్యార్థుల కొరకు ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ మొదటి ర్యాంకు సాధించిన ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు ఆర్థిక సాయం చేస్తానని చెప్తున్నా। నియోజకవర్గంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అనుకున్నాను। నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం కృషి చేస్తానని చెప్తున్నాను। ప్రభుత్వం పోటీ పరీక్షలు సిద్ధం చేసి అభ్యర్థులను ఉచిత శిక్షణ కేంద్రాలుగా స్టడీ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను। నాలుగో భరోసా యువత కొరకు, ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువత చాలా మంది ఉన్నారన్న, వాళ్ళు నిరుద్యోగ సమస్యలు చాలా చెప్తారు, ఆ నిరుద్యోగుల గురించి యువత కొరకు పడంచేరు నియోజకవర్గంలో అందరికీ కూడా, ఎందుకంటే చదువుకున్న పిల్లలకు ఒకటి చెప్పారు నాకు ఎక్కువ మంది యువత ఒకటి కోరుకున్నారు, నియోజకవర్గంలో క్రీడా శిక్షణ కేంద్రాల్లో అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పాడన్న, ఖచ్చితంగా అకాడమీ చేస్తా, నియోజకవర్గంలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు నిర్మాణం చేస్తానని చెప్తున్నానా। ఎన్ఎంఆర్ యువసేన తరఫున కూడా నియోజకవర్గంలో వివిధ క్రీడా రంగాలను ప్రోత్సహిస్తానంటున్నా। ఇది యువత కొరకు చదువుకున్న పిల్లల గురించి వాళ్ళకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను। ఐదోది నిరుద్యోగ యువత, ఎందుకంటే మీరు ప్రతి గ్రామం తిరుగుతున్న గ్రామాల తిరుగుతుంటే ఇక్కడ ఉన్న మీరు చెప్పవచ్చు తెలియచ్చు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర సుమారుగా ఇక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇక్కడ ఇండస్ట్రీలు ఉండి ఉపాధి లేక స్థానికంగా ఉద్యోగాలు లేక
చాలా మంది యువత నాకు చెప్తారు అన్న మీరు గెలిచిన తర్వాత మా నిరుద్యోగుల సమస్య తీర్చాలన్న అని చెప్పారు. వాళ్ళ గురించి నీలమధు భరోసా నిరుద్యోగుల కొరకు నిరుద్యోగ యువత కొరకు స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయిస్తాన్న. అదే విధంగా నియోజకవర్గంలో జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల స్థానిక యువతకు 50% ఉద్యోగాలు కల్పిస్తాన్న. ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వివిధ కంపెనీలతోటి కంపెనీలను నిరుద్యోగ యువతలకు జాబ్ మేళాలు నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది నిరుద్యోగ నిరుద్యోగులకు పరిస్థితులు చేస్తున్నానా. ఇంకొకటి ఎందుకంటే మౌలిక వసతులు అన్న, మౌలిక వసతుల్లో మీ ఎమ్మెల్యే భరోసా నీలమధు భరోసా గతంలో ఉన్న కాలనీల పాటు కొత్తగా ఏర్పడిన కాలనీలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ దీపాలు సీసీటీవీ కెమెరాలు పిల్లలకు పార్కులు వరద నిర్వహణలో చర్యలు తీసుకోబడుతున్నాయి. చెత్త నుండి విద్యుత్ మరియు ఎరువులు తయారు చేసే కేంద్రం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పడంచెరులో నియోజకవర్గ కాలుష్య నియంత్రణకు పర్యావరణకు పరిరక్షణకు 5 లక్షల చెట్లు నాటుతానని చెప్తున్నాను. ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు శుభకార్యాలకు కొరకు ఉచితంగా మల్టీ ఫంక్షనల్ నిర్మిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు లేని గ్రామ పంచాయతీలో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పిస్తాం, ప్రతి మున్సిపాలిటీలో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. వృద్ధులకు మరియు వికలాంగుల కొరకు అర్హులైన వృద్ధులకు వికలాంగులకు మరియు విధంధులకు 100% పెన్షన్ ఇప్పించే కృషి చేస్తాన. అన్ని సౌకర్యాలతో కూడిన అనాథ ఆశ్రమాలు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తానని చెప్తున్నాన. అదేవిధంగా అర్హులకు ప్రతి ఒక్కరికి 100% రేషన్ కార్డు ఇప్పించేలా చర్య తీసుకుంటాన. వికలాంగులకు స్వయం ఉపాధి కొరకు ఆర్థిక సహాయం అందజేస్తానని తెలియజేస్తున్నాన. సుపరిపాలన నీలమధు భరోసాల సుపరిపాలన నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకొని ప్రజా పరిష్కరిస్తానంటున్న గుడ్ మార్నింగ్ పడంచేరు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రజల్లోనే ఉంటుందని చెప్తున్నా, ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తానని చెప్తున్నాను. అనుభవజ్ఞులైన న్యాయవాదులతో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేయబడుతుందన్న. నియోజకవర్గంలో ఉన్న రౌడీజం మరియు భూ కబ్జాలు కట్టడి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని వ్యాపార మరియు పారిశ్రామిక ఏర్పాట్లకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేస్తానని చెప్తున్నా. కమిషన్లు అవినీతి లేని ప్రజాపాలన అందజేస్తానని చెప్తున్నా. మీరందరూ కూడా తాలూకు ఒక కోర్టు ఏర్పాటు చేస్తానని కృషి చేస్తాను.